ఇవ్వడమన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. టాకీ సినిమాలు మొదలైన నాటి నుంచే రివ్యూల సంప్రదాయం మొదలైంది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత రివ్యూలు ఇచ్చేవాళ్ళు పెరిగిపోయారు. సినిమా చూసి తమకు నచ్చింది రాసిస్తున్నారు. కొంతమంది ప్రేక్షకులు కూడా రివ్యూలు చదివే సినిమాలకు వెళ్తున్నారంటే రివ్యూలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. కొన్నిసార్లు రివ్యూలు ఒకలా ఉంటే వాటి ఫలితాలు ఒకలా ఉండడం జరుగుతూ ఉంటుంది. రివ్యూలు బాలేకపోయినా సూపర్ సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి రివ్యూలు ఇచ్చేవారికి సినిమా నిర్మాతలకు మధ్య ఓ వివాదం నడుస్తోంది. కోటబొమ్మాలి పిఎస్ సినిమా విడుదల నేపథ్యంలో నిర్మాతలకు రివ్యూలు ఇచ్చే వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నిర్వహించారు. అసలు సినిమాలు రివ్యూలు అవసరమా అని ప్రశ్నించారు. ఈ సమయంలో రివ్యూలు సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది. ఇక కొన్ని సినిమాలు బ్యాడ్ రివ్యూలను దాటుకుని సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేద్దాం. గంగోత్రి సినిమా 2003 మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాని తెరకెక్కించారు. అల్లు అర్జున్, అదితి అగర్వాల్ హీరో హీరోయిన్ గా నటించారు. ఇది అల్లు అర్జున్ కు మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమాకు రివ్యూలు సరిగా రాలేదు. కొంతమంది నటీ నటుల నటన సరిగా లేదని రివ్యూవర్లు రాశారు. చిన్న పిల్లల కథలా ఉందని అన్నారు. అయితే ఈ సినిమా బ్లాక్ పోస్టర్ హిట్ అయింది. ఈ మూవీలోని పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. కేవలం పాటల కోసమే కొంతమంది సినిమాకు వెళ్లారు. కలెక్షన్ల పరంగా సినిమా సూపర్ సక్సెస్ అయింది. 100 రోజులకు పైగా ఆడింది. పోకిరి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పోకిరిపై ఇప్పటికీ కొన్ని చెరిగిపోని రికార్డులు ఉన్నాయి. ఈ చిత్రం 2006లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహేష్ బాబు, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలవ్వగానే బాలేదంటూ రివ్యూలు వచ్చాయి. కానీ 2వ రోజు నుంచే కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొన్ని ఏరియాల్లో సంవత్సరం పాటు ఆడింది. పోకిరి డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో లక్ష్మీ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. 2006 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ పోస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్, నయనతార, చార్మీలు ప్రధాన పాత్రలను నటించారు. ఈ సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. లక్ష్మీ కథ పాత చింతకాయ పచ్చడిలా ఉందంటూ కొందరు రివ్యూవర్లు ఘాటుగానే స్పందించారు. అయితే సినిమా మాత్రం ఆ రివ్యూలను పక్కను నెట్టి మరీ ఘన విజయాన్ని సొంతం చేసుకుని 100 రోజులు ఆడింది. దేశముద్రు సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్, హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. మొదట ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. మాస్ గా ఉందని, వైలెన్స్ ఎక్కువగా ఉందంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ కు అస్సలు నచ్చదంటూ రివ్యూలు తేల్చేశారు. ఎమోషన్స్ కూడా సరిగ్గా లేవని అన్నారు. కట్ చేస్తే దేశముద్రు సూపర్ హిట్ అయింది. పాటలు ఓ ఊపు ఊపాయి. కేవలం తెలుగు నాట మాత్రమే కాదు, కన్నడ నాట కూడా ఈ పాటలను వినేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు. రామ్ చరణ్ కు కమర్షియల్ గా మంచి హిట్ ను అందించిన సినిమా రచ్చ. ఈ చిత్రం 2012 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ సరసన తమన్నా భాటియా నటించారు. ఈ మూవీకి మొదటి రోజు చాలా దారుణమైన రివ్యూలు వచ్చాయి. రొటీన్ కథ అని, మాస్ ఎలిమెంట్స్ తప్పితే సినిమా చూడడానికి ఏమీ లేదంటూ రివ్యూవర్లు సినిమాపై విరుచుకుపడ్డారు. అయితే రివ్యూలకు భిన్నంగా సినిమా ఫలితాలు వచ్చాయి. దాదాపు 80 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. రామ్ చరణ్ కెరియర్ లో 100 రోజుల సినిమాగా నిలిచిపోయింది. ధమాకా సినిమా 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. నక్కిన త్రినాథ్రావు దర్శకత్వం వహించారు. ధమాకాకు రివ్యూలు చాలా నెగిటివ్ గా వచ్చాయి. సినిమా మొత్తం జబర్దస్త్ షోలా ఉందని కొందరు రివ్యూలు రాశారు. అయితే రివ్యూలకు వ్యతిరేకంగా సినిమా సూపర్ సక్సెస్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజ కెరియర్ లో మైలు రాయిగా నిలిచింది. మరి ఈ సినిమాల్లానే రివ్యూలను దాటి సూపర్ సక్సెస్ అయిన మూవీలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.